డిఫరెంట్ లాంగ్వేజ్ అమ్మాయితో మీరు వర్క్ చేస్తున్నారు, సో ఏదైనా డైలాగ్ చెప్పేటప్పుడు ఇబ్బంది కావడము? అంటే ముందే ప్రాక్టీస్ చేస్తాం కదా, ప్రాక్టీస్ చేస్తాము అండ్ ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాము. గుడ్ యాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళు మేనేజ్ చేస్తారు మోస్ట్లీ. బట్ యా, తెలుగు కూడా వస్తే డెఫినెట్లీ కొంచెం ఇంకా బెటర్ ఉంటుంది, ఈజీగా వర్క్ చేయడానికి డెఫినెట్లీ బెటర్ ఉంటుంది. బట్ వాళ్ళు నేర్చేసుకుంటారు, డైలాగ్ నేర్చేసుకొని వాళ్ళకి యాక్టింగ్ అదే ఉండి ఇట్స్ పాసిబుల్. నాట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఇందులో మీ సాంగ్స్ పరంగా ఎక్కడెక్కడ షూట్ చేస్తారు సార్? 2 సాంగ్స్ ఒంగోల్లోనే షూట్ చేసాము, 2 సాంగ్స్ మారిషస్లో షూట్ చేసాం. ఓకే, అండ్ మిగతావి 2 సిచ్యువేషనల్ సాంగ్స్. అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్లో వస్తుండే. ఓకే, అండ్ ఇందులో మీరు మంచి అగ్రెసివ్గా ఫ్యామిలీ ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ, ఫ్యామిలీని సేవ్ చేస్తూ మీరు ఫైట్స్ అనేటివి ఉన్నాయి, సో ఈ ఫైట్స్లో ఎలాంటి ఫీలింగ్ ఉంది? అంటే ఇంతకుముందు మూవీస్కి ఇందులో ఏమైనా డిఫరెన్స్ ఏమైనా చూపించారు? అంటే ఇప్పుడు ఇంత అగ్రెసివ్ ఫైట్స్ నేను చేయలేదు ముందు. అంటే ఇప్పుడు అదొక అంటే ఫైట్స్ చేస్తున్నప్పుడు మనల్ని ఆ ఎమోషన్ రన్ చేయాలంటారు, ఆ ఎమోషన్ త్రూ అవుట్ ద ఫైట్ మనం రన్ చేయాలి మన పర్ఫార్మెన్స్తో. ఏదో కొట్టాము అంటే గాల్లోకి ఎగిరం కాళ్ళు వేసి కొట్టింది అన్నట్టు కదా. త్రూ అవుట్ ద ఫైట్ మనం, ఎందుకంటే ఫైట్ స్టార్ట్ అయ్యే ఈ సినిమాలో ఫైట్ అయ్యేదంటే హీరో బలవంతుడు కాబట్టి కొట్టినట్టు ఉండదు. ఆ సిచ్యువేషన్లో ఇంకా ఆడియన్సే ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంక ఇప్పుడు ఆప్షన్ లేదు, రివోల్ట్ అవ్వాలి అని. ఎవరున్నా సరే, అ కామన్ పర్సన్ ఎనీవన్ వుడ్ డూ దాట్. అలాంటి సిచ్యువేషన్స్ ఉండే, సో ఎమోషనల్ ఫైట్స్ కానీ ఎక్కడ అవి హీరోయిక్ ఫైట్స్ కాదు. ఓకే, సో సో అంత ఎమోషన్స్లో ఉండి ఫైట్స్ టేక్ ఆఫ్ అయినప్పుడు ఆ ఫైట్ పూర్తయ్యే వరకు యూ హ్యావ్ టు బి సస్టైన్, యూ హ్యావ్ టు బి సస్టైనింగ్ ద ఎమోషన్. సో దట్ వాస్ ఛాలెంజింగ్, అది నేర్చుకున్నాం అయితే. సో ఈ మూవీతో మీరు ఒక మాత్రం నేర్చుకున్నానంటే, ఒకటే ఎమోషనల్గా ఉంటూ దాన్ని క్యారీ చేస్తూ ఉండాలి ఎమోషన్స్. యా, బేసిక్గా సెకండ్ హాఫ్లో ఐ వాజ్ లైక్ దట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ. 1 అవర్ నేను సస్టైన్ ఎమోషన్ చేయాలి. ఓకే, సో ఒకసారి ఆ ఎమోషన్ డ్రాప్ అయినా కూడా ఓ చేద్దామా లేదా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే ఒక్కసారి నీ స్క్రీన్ మీద కొంచెం ఎక్కడ డ్రాప్ అయినా కనెక్షన్ పోద్ది ఆడియన్స్. సో త్రూ అవుట్ ద మూవీ నేను అది మెయింటైన్ చేయాలి. ఓకే, అండ్ సార్ ఇందులో మీ డాన్సెస్ కానీ ఏమైనా ఉన్నాయా ఇందులో? ఉన్నాయి బట్ మరీ ఫుల్ ఆన్ డాన్స్ నెంబర్స్ లేవు, బట్ దేర్ ఆర్ డీసెంట్. ఇప్పుడు బుజ్జి బంగారం ఉంది, కొన్ని క్యూట్ స్టెప్స్ ఉంటాయి అందులో, అండ్ తొలి పరిచయం అందులో కొంచెం డీసెంట్ స్టెప్స్ ఉన్నాయి. బట్ అంటే ఇంకా ఫుల్ ఏదో అల్లు అర్జున్ గారు జూనియర్ ఇంటర్ అలాంటి స్టెప్ అలాంటి డాన్స్ నెంబర్స్ లేదు. సో చిన్నప్పటి నుంచి మీకు యాక్టింగ్ అంటే ఇలాంటి ముందే అలవాటు ఉందా, లేదంటే తర్వాత మీకు ఒక ఛాన్స్ వచ్చిన తర్వాత దాన్ని మీద యాక్టింగ్? చిన్నప్పటి నుంచి ప్యాషన్ నాకు. ఓకే, ఓన్లీ డ్రీమ్ ఐ హ్యాడ్. అంటే నేనైతే చిరంజీవి గారిని చూస్తూ ఇన్స్పైర్ అయ్యాను బాగా, ఎందుకంటే చిన్నప్పుడు ఆయన ఎవరో తెలియకుండా కూడా దండాలు పెట్టడం అని. సో మీకు ఒక డ్రీమ్ హీరో ఇలా అవ్వాలి అనే ఆలోచన ఏమైనా ఉందా? డ్రీమ్ హీరో అవ్వాలి అనే ఆలోచన కాదు, కానీ యాజ్ యూ సెడ్, నాకు కూడా మెయిన్ ఇన్స్పిరేషన్ వచ్చి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవరికైనా అంటే సినిమా మీద ఒక జనరేషన్ మొత్తానికి ఆయన ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అవును, చిన్నప్పుడు ఆ ఇంద్రా సినిమా ఠాగూర్ సినిమా చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఆ ఫీలింగ్ వచ్చి. ఓకే, సో మీరు కూడా థియేటర్లకు వెళ్ళి విజిల్ చేయడము ఇదంతా? అప్పుడు చిన్నప్పుడు ఫ్యామిలీతో ఉంటుండే, తర్వాత నేను కాలేజ్కి వెళ్ళే టైంకి ఆయన సినిమాలు చేయట్లే. నేను 10th క్లాస్ తర్వాత ఆయన ఆపేశారు సినిమా. బట్ యా, ఒక్కసారి పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని 10th క్లాస్ ఎండింగ్ అనుకుంటా స్టాలిన్ రిలీజ్ అయ్యింది. ఓకే, అప్పుడు ఫ్రెండ్స్ అందరం వెళ్ళి ఏదో పేపర్లు ఇసిరి అది చేసాం. సో విత్ పర్మిషన్? విత్ పర్మిషన్, అప్పుడు ఇంట్లో పంపించారు కదా. ఓకే, చాలా స్ట్రిక్ట్ అన్నాడు ఫ్యామిలీ అంతా. యా యా, సో మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? స్కూల్ ఉంది మాకు. ఓ, యూ హావ్ స్కూల్, అందుకే స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్. ఓకే, అవునవును, టీచర్స్ ఉంటేనే మామూలుగా స్ట్రిక్ట్ ఉంటారు, హెడ్ మాస్టర్ అంటే ఫుల్ స్ట్రిక్ట్ ఉంటారు. సో ఈ చిన్నప్పటి నుంచి మీరు ఒక సెక్యూర్డ్ ఫ్యామిలీలో అలాగే రిస్ట్రిక్టెడ్ ఫ్యామిలీలో పెరుగుతూ వచ్చాను అన్నట్టు. సో ఎప్పుడన్నా ఇబ్బంది అనిపించింది, అరే ఇట్లానే ఉండాలా నేను, ఎందుకు నేను రిస్ట్రిక్షన్ చేస్తున్నారని అనిపించింది? చిన్నప్పుడు అనిపించింది, బట్ సంభవం నాకు ఇప్పుడేం రియలైజ్ అవుతుందంటే అలా ఉండడం వల్లే సంభవం నాకు తెలియని నాకులో ఒక వాల్యూస్ కానీ ఒక నన్ను నేను చూసి నా మెచ్యూరిటీ లెవెల్స్ కానీ చాలా మారాయి నా బ్రాటప్ వల్ల. ఓకే, మేబీ దట్ హెల్ప్ మీ ఇన్ అవే. ఓకే, సో చాలామంది ఇంత స్ట్రిక్ట్గా ఉంటే సో ఆపోజిట్గా తయారైపోతుంటారు చాలామంది. అది మన మీద డిపెండ్ డిపెండ్స్ ఆన్. ఇప్పుడు నేను ఆపోజిట్గా తయారయ్యానంటే ఒక రకంగా అయినట్టే సినిమాలోకి వచ్చి. అండ్ మీకు ఎవరైనా సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? అక్క ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ఆమె, యాక్చువల్లీ యుఎస్లో ఉంటుంది. ఓకే, పిల్లలు కూడా ఉన్నారు అక్కడ, చిన్న చిన్న పిల్లలు. ఓకే, మేనకోళ్ళు మేనల్లుడు ఉన్నారు. ఇప్పుడు వచ్చారు వాళ్ళు, రీసెంట్లీ 3 డేస్ బ్యాక్ వచ్చారు. అంటే ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు కనిపించలేదా?
అంటే అక్కడ చూసారు, యుఎస్ లో చూసారు కానీ ఇండియాలో ఇండియాకి రాలేదు వాళ్ళు. RX100 రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పుడే వచ్చారు. సో గుణ చూస్తారు ఇక్కడ. సో ఫస్ట్ మూవీ మీరు చేసినప్పుడు మీ ఫ్యామిలీ రెస్పాన్స్ ఎలా ఉండేది? సో మీ సిస్టర్ కానీ మీ మదర్? మీ మదర్ సిస్టర్ అప్పుడు యుఎస్ లో ఉండే, ఫాదర్ ఇక్కడ ఉండే. మా అప్పుడు సిస్టర్ కి డెలివరీ ఉందని మా అమ్మాయి అక్కడికి వెళ్ళింది. ఓకే, వాళ్ళిద్దరు అక్కడ చూసారు. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా సక్సెస్ అది పక్కన పెడితే వాళ్ళు ఆ సెకండ్ హాఫ్ లో నన్ను కొట్టడం అది ఏది చచ్చిపోవడం అవన్నీ చూసి వాళ్ళు అలా ఏడ్చేస్తున్నారు అక్కడ థియేటర్. లిటరల్లీ నేను కూడా ఏడ్చేసాను. అంటే మూవీ మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉందంటే ఒక జనరల్ ఒక కామన్ అబ్బాయి లైఫ్ లో ఎలా రన్ అవుతుందో, ఒక అమ్మాయి మోసం చేయడం, అబ్బాయి ఎలా మందాగేసి బాగా డిచ్ అయిపోవడం. సో మీ క్యారెక్టరైజేషన్ ఫస్ట్ మూవీతోటే చాలా మందికి ఒక మెసేజ్ కానీ లేకపోతే అమ్మాయి అంటేనే ఒక ఈర్ష్య కలిగేలాగా ఉందన్నాడు మూవీ అని. సో దాన్ని ఎలా తీసుకున్నా, ఎవరైనా రెస్పాండ్ అయ్యారా సార్ మీ మూవీ ఇలా తీశారు నా లైఫ్లో ఇలా జరిగింది? చాలామంది నేను థియేటర్ విజిట్స్ కి తర్వాత ఒక్కొక్కరిని పట్టుకుని ఏడ్చేస్తుండే, అబ్బాయి నాది కూడా ఇదే స్టోరీ, ఎంతమంది ఉన్నారా. సో రాష్ట్రం మొత్తం ఫెయిల్యూర్స్ ఉన్నారు అన్నట్టు. అదే నాకు అర్థమయ్యే, ఆర్ఎస్ ఏంటి ఇంతమంది కనెక్ట్ అయ్యారు, ఇంతమంది లవ్ ఫెయిల్యూర్లు ఉన్నారా అంటే. అట్ ద సేమ్ టైం అమ్మాయిల నుంచి కూడా రావాలి కదా. సో ఏ అందరు అమ్మాయిలు ఇలా ఉండరు కదా, ఎవరో కొంతమంది ఉంటారు కదా అలా అన్నోళ్ళు ఉన్నారు. బట్ అమ్మాయిలు కూడా మోస్ట్లీ నచ్చా నేను, అమ్మాయిలు కూడా. సో అక్కడ నాకు తెలిసి మీ అమ్మాయిలు ఆ క్యారెక్టర్ని చూడలేదు, సో మిమ్మల్ని చూసారు? లేదు లేదు, నన్నే నా క్యారెక్టర్నే చూసారు. ఎందుకంటే క్యారెక్టర్ అంత ఇన్నోసెంట్గా అంత పిచ్చిగా లవ్ చేయడం ఉంది కదా, అందరు అమ్మాయిలకు తెలుసు వాళ్ళు వాళ్ళు ఎందుకు కాదని అనుకుంటారు కదా. సో నాకు అలాంటి లవర్ వస్తే నేను బాగా చూసుకుంటారని అనుకుంటాను. అనుకుంటారంటే ఏముండదు. లేదు, అమ్మాయిలు అందరూ అలా ఉంటారు కదా, ఎవరో ఒకరిద్దరు ఉంటారేమో. మోస్ట్లీ అబ్బాయిలే ఎదవలే ఉంటారు, కాకపోతే అబ్బాయిలు ఎదవలే ఉంటారు. అలానే థియేటర్ సినిమాలో చూపిస్తున్నాయి ఎదవలాగా, కాకపోతే అమ్మాయిలు కూడా ఉన్నారు అనేది కొత్త పాయింట్ కాబట్టి అది అది క్లిక్ అయ్యింది. అది చాలా వండర్ఫుల్ మూవీ. ప్రతి ఒక్క అబ్బాయికి కాలేజ్ లైఫ్లో ఉండే ప్రతి ఒక్క అబ్బాయికి అది కనెక్ట్ అయిపోతుంది. సో పెద్దవాళ్ళకి కాస్త అందులో రొమాంటిక్ సీన్స్ లాంటివి కానీ ఏమైనా ఉంటే అబ్బా ఇట్లాంటి సినిమా అనుకుంటారు కానీ, బట్ ఎవ్రీవన్ యాక్చువల్లీ తర్వాత కొంతమంది ఫ్యామిలీస్ థియేటర్కి వెళ్ళి చూడకపోయినా తర్వాత అమెజాన్లో అక్కడిక్కడ చూసి ఇప్పుడు వాళ్ళకి చాలామంది ఎక్కడ బయట కలిసినా అది చాలా బాగా పెద్దవాళ్ళు వాళ్ళు కూడా చెప్తుంటారు నాకు. ఓకే, సో వాళ్ళు అంటే అది బాగా అప్పుడు ప్రాపగెండా అయిపోయింది, ఏదో ఫ్యామిలీస్ చూడలేరు. పైగా థియేటర్లకు వెళ్తే ఒక్కొక్కటి 10-10 సార్లు అబ్బాయిలు వెళ్తూ గోల గోల థియేటర్లో ఆ థియేటర్ సైడ్ వెళ్ళడానికి థియేటర్లకు వెళ్ళడానికి భయపడేటోళ్ళు ఎవరన్నా పెద్దవాళ్ళు వాళ్ళు. సో కొంతమంది చూసారు అప్పటికి టీవీలో అక్కడిక్కడ చూసాక దే గాట్ రియలీ కనెక్టెడ్. ఓకే అండ్ సార్, ఇప్పుడు ఈ మూవీలో గుణా 369 లో, సో ఈ టైటిల్ ఏంటి అసలు? గుణా అనేది మీ పేరు, 369 అనేది ఏంటి అసలు? నేను సినిమాలో ఒక పాయింట్ జైలుకి వెళ్తాను, జైల్లో నా నెంబర్ అది. సో మీ అంటే ఇందులో స్టార్టింగ్ మీరు ఒక మూవీ ఖైదీ నుంచి మీరు బయటికి తప్పించుకుంటారు, అదే టైటిల్? లేదు, బయటికి తప్పించుకోవాలి అయ్యేది ఏం లేదు, ఖైదీలో చిరంజీవి గారు నార్మల్ అబ్బాయిని, నీ మిడిల్ క్లాస్ అబ్బాయి. అక్కడి నుంచి నేను ఖైదీ నెంబర్ 369 ఎలా మారారు అనేది కంప్లీట్ స్టోరీ తీసుకెళ్తాను. సో ఇందులో ఈ మూవీలో మీకు మంచి నచ్చిన సీన్స్ కానీ ఏదైనా ఉన్నాయా? సెకండ్ హాఫ్లో 2-3 ఇన్సిడెంట్స్ అండ్ హాస్పిటల్లో సీక్వెన్స్, ఎమోషనల్ సీక్వెన్సెస్, ఎమోషనల్ అండ్ వెరీ ఇంటెన్స్ ఎమోషనల్ సీక్వెన్సెస్. మాకోసం ఒక డైలాగ్ చెప్పగలుగుతారా, ఏదైనా మీకు నచ్చిన డైలాగ్? టీజర్లో ఉన్న డైలాగ్ అలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళని చూసి భయపడేది, గొడవలంటే మూసుకొని కూర్చునేది, మాకేదన్నా అవుతుందని కాదు మా అనుకున్న వాళ్ళకి ఏదన్నా అవుతుందన్న చిన్న భయంతో. అదే వాళ్ళకేమన్నా అవుతే అప్పుడు మీకు కనపడేది భయం కాదు దాని అమ్మ మగుడు. సూపర్, చాలా బాగుంది. సో ఇదే ఎమోషన్ మీరు అక్కడ కూడా క్యారీ చేస్తుండాలి. చాలా స్మైలింగ్ ఫేస్ తో చెప్తున్నారు అక్కడ, అంటే ఇక్కడ మీ మొహం చూస్తూ అలా ఇక్కడ ఎన్విరాన్మెంట్ లో ఆ డైలాగ్ చెప్పబోతు కాలేదు. ఓకే అండ్ ఈ డబ్బింగ్ దగ్గర మీరు వచ్చేటప్పుడు ఎలా అంటే ఆ క్యారెక్టర్ దగ్గర చెప్పేటప్పుడు ఫుల్ 100% ఇన్వాల్వ్ అయ్యి, కాకపోతే డైరెక్టర్ సార్ కూడా ఉంటారు కదా, సో ఆయన చెప్తుంటారు నేను చెప్తున్నాను, సో ఆ సీన్ మూడ్ లోకి వెళ్ళిపోయి అక్కడెప్పుడు ఎలా చెప్పాము అది తీసుకురావాలి, అది డిఫికల్టే బట్ చేయాలి. సో అంటే ఈ స్టోరీలో మీరు ట్రావెల్ చేసినప్పుడు ఎక్కడైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యారా? సో అంటే లైక్ ఈ ఎక్కడైనా అన్ఈజీగా ఫీల్ అవ్వడము, ఓ ఇలా క్యారెక్టర్ మళ్ళీ ఒకసారి వేస్తే బాగుండేదేమో అనిపించే సీన్స్ కానీ? మళ్ళీ ఒకసారి చేసేసాం. ఓకే, ఏది కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఓకే,
ఈ సినిమా వరకు అయితే నేను నాకు తెలిసిన 100% ఇచ్చాను, అంటే నేను సాటిస్ఫై 100% ఆడియన్స్ చూసి